Tinha tempo. వాట్ ఇస్ సర్టిఫికేట్ తీసుకుంటే ప్రాబ్లం అది పిల్లలందరికీ రెస్పాన్సిబిలిటీ చేయండి సిచ్యువేషన్ మాట్లాడుతున్నాను అది కూడా నీట్ గా ఉంది అన్ని కూడా బాగుంది కానీ ఫుడ్ కంటామినేట్ అవుతారు కానీ వాటర్ కంటామినేట్ అవ్వడం సోర్స్ లెస్ ఎందుకంటే ఎట్టకి మినరల్ వాటర్ సరే అంటే 20 రోజులు రాలేదా అనేది కూడా చూస్తున్నాం మనకు ఉన్న రిక్వెస్ట్ కదా అన్ని రోజులు వచ్చినాయి ఇప్పటివరకు ఫస్ట్ 10 డేస్లో ఎక్కడ కూడా లేకుండా లేదు సో కాబట్టి సేమ్ వాటర్ మినరల్ వాటర్ పిల్లలు కాబట్టి డాక్టర్ కూడా జరిగించుకుంటున్నారు సో అక్కడ వరకు ఉన్న వాళ్ళ ఎనాలిసిస్ ప్రకారం వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది పాయిజన్ ఉండదు సో వీళ్ళు చెప్పేదంటే ఫుడ్ కొంచెం క్యాబేజీ కర్రీ రాత్రి కూడా పెట్టారు మెను ప్రకారం క్యాబేజీ తర్వాత రోజు కూడా క్యాబేజీ చట్నీ కూడా కొంచెం పెట్టారు సో దానివల్ల కొంతమందికి ఈ అరుగుదల కొంత గ్యాస్ ఫామ్ అవ్వటం అనేది డాక్టర్స్ ఎక్కువ చెప్పారు సో ఇంకా మీద విషయాలు కూడా చూస్తాం కదా అలాగే ఇప్పుడు మా ఎస్పీడి గారు వాళ్ళంతా కూడా అది క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం డాక్టర్స్ అందరూ మొత్తం పీఓ గారు అందరూ చూస్తున్నారు సో పిల్లలకి అసలు ఏం ప్రాబ్లం లేదండి అందరూ డిశ్చార్జ్ అయ్యారు మొత్తం ఆ ముగ్గురు గురించి మార్నింగ్ నేను రాత్రి వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళాను సో ఒక పాపకి 20 డేస్ కదా జ్వరం వచ్చింది అన్నింటికి వెళ్ళింది మళ్ళీ కొంచెం ఫ్రీ వచ్చింది సరే కొంచెం అన్నది ఏదైతే మనం క్యాబేజ్ తిన్న రోజు ఆ రోజు 21 మంది పదిహేను మంది మాత్రమే తర్వాత రోజు సరిగ్గా డైజెషన్ సరిగ్గా లేదు కదా కడుపులోకి వచ్చింది అంత మించి వేరే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాటర్ కంటామినేషన్ ఉన్నా ఫుడ్ కంటామినేషన్ కడుపులోపితో పాటు వామిటింగ్స్ డైరియా రావాలి కానీ అది రావడం లేదు ఎవరికి కూడా ఒక్కరు కూడా నో వన్ ఇస్ కంప్లైంట్ మా అభిప్రాయం ఆ తర్వాత నేను అందరినీ అడ్మిట్ చేశాను మా అందరికీ కూడా చేస్తే జస్ట్ నార్మల్ ట్రీట్మెంట్ అంటే కడుపులో బిడ్డ టాబ్లెట్ కడుపులో మంటలు లేకుండా